జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనము గరుడ పురాణంలో చెప్పినటువంటి జీవుడికి పెండ ప్రధానం ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం ప్రేతస్వరూపాన్ని ధరించిన జీవుడికి ఆ స్వరూపం పోవాలి అంటే మరణించిన పది రోజుల్లో తిలోదకాలు పెండ ప్రదానాలు క్రమంగా చేయాలి ప్రేత శరీరం నుంచి జీవుడికి విముక్తి కలగటం కోసం ఇచ్చే ఈ పెండాలు నాలుగు రకాలుగా విభాగించబడ్డాయి ఆ నాలుగు భాగాల్లో రెండు భాగాలు జీవుడి పాంచభౌతిక శరీరానికి బలం కలిగించగా మూడో భాగం యమదూతలకి ఆహారము అవుతుంది మిగిలిన నాలుగో భావమే మృతజీవికి మిగులుతుంది ఈ విధంగా ప్రేత తొమ్మిది రోజుల్లో తనకు సమర్పించిన పిండాల్ని తిని ఒక శరీరాన్ని పొంది పదో రోజు నాటికి బలాన్ని పుంజుకుంటాడు జీవుడి మృత శరీరం దహనం చేసిన తరువాత ఆ జీవుడు తన పుత్రులు తొమ్మిది రోజుల పాటు ఇచ్చిన పెండాల ద్వారా వృద్ధి చెంది ఒక మోర ప్రమాణంతో శరీరాన్ని పొందుతాడు తరువాత తన కర్మానుసారం యమమార్గంలో వెళ్ళేటప్పుడు సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు జీవుడికి మొదటి రోజు పెట్టిన పెండం వల్ల తల ఏర్పడుతుంది రెండవ రోజు సమర్పించిన పెండం ద్వారా కంఠం మూపురాలు ఏర్పడతాయి మూడవ రోజు ఇచ్చిన పిండంతో హృదయం ఏర్పడుతుంది నాలుగవ రోజు పిండంతో వీపు ఐదో రోజు పిండంతో ఉదరం ఆరో రోజు పిండంతో పిరుదులు మర్మస్థానం ఏడో రోజు పిండంతో తొడలు ఎనిమిదో తొమ్మిది రోజుల్లో సమర్పించిన పిండాలతో మోకాళ్ళు రెండు పాదాలు ఏర్పడతాయి ఇలా సంపూర్ణ శరీరం పొందిన ప్రేతకి పదో రోజు సమర్పించిన పిండ ప్రధానంతో ఆకలి దప్పికలు కలుగుతాయి ఈ విధంగా శరీరాన్ని పొందిన ప్రేతరూపుడు పదకొండు పన్నెండు దినాల్లో చేసే షోడశ పిండీకరణ శ్రాద్ధాలు వాటి బా వాటిలో భాగంగా లభించిన తిలోదకాలను ఆహారంగా స్వీకరిస్తాడు ఇలా పది రోజుల్లో శరీరాన్ని రూపొందించుకున్న ప్రేతని పెంపుడు జీవులు తీసుకువెళ్ళినట్టు పదమూడో రోజు యమభటులు యమలోకానికి తీసుకువెళతారు ప్రేతరూపుడు ప్రతిరోజు విశేషమైన యమ మార్గంలో రోజు రెండు వందలు లేక ఏడు వందల ఆమడల చొప్పున రాత్రి పగలు నడుస్తూ వెళతాడు